శృతి హాసన్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఏదో ఒక సస్పెన్స్ తో నిండి ఉంటుంది. సినిమాల విషయంలో ఎంపికలోనే అమ్మడి టాలెంట్ బయటపడిపోతుంటుంది. చివరగా ఈ బామ్మ తెలుగులో కనిపించిన సినిమాలు 3, మహేష్ తో శ్రీమంతుడు, నాగ చైతన్యతో ప్రేమం, రీసెంట్ గా సూర్యతో కలిసి ఎస్త్రీ అంటూ పలకరించింది కమల్ డాటర్. ఇప్పుడు కాటమరాయుడు మూవీతో వచ్చే నెలలో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానుంది శృతి. పవన్ కళ్యాణ్ సరసన రెండోసారి నటిస్తున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించబోతుంది. ప్రస్తుతం ఈమె ఇటాలియన్ కుర్రాడితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా లండన్ బెస్ట్ యాక్టర్ తో కలిసి ముంబై ఎయిర్పోర్ట్ లో కెమెరా కళ్ళకు చిక్కింది శృతి హాసన్. ఇతని పేరు మైకేల్ కోర్సర్. ఓ 3 నెలలుగా ఇతడితో శృతి హాసన్ బాగా క్లోజ్ గా మూవ్ అవుతుందనే టాక్ ఎక్కువగానే ఉంది. తాజాగా శృతి హాసన్ పెట్టిన ఓ పోస్ట్ ను ఆమె ప్రేమకు రూమర్స్ లు లింక్ చేసి చూస్తున్నారు చాలా మంది. ఒంటరిగా అయినా జంటగా అయినా ప్రతి అడుగు లెక్కి మీ సొంత లోకంలోకి పయనించండి అంటూ శృతి చేసిన పోస్ట్ ఆమె లవ్ స్టోరీకి సింబల్ అనేస్తున్నారు. ఇప్పటికే చాలా మందితోనే శృతికి అఫేర్ అంటూ న్యూస్ లు వచ్చాయి. ఇప్పుడు ఈ మైకేల్ కోస్టల్ స్టోరీని శృతి హాసన్ ఏ టైప్ లో డీల్ చేస్తుందో అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది అని చెప్పాలి.